హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. టమాటా పప్పు, దానికి నేను ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ పప్పు తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకుందామండి. ఒక 2 టైమ్స్ కాస్త రుద్ది కడిగేసుకుందాం. ఇలా కడిగిన నీళ్ళు చెట్లకు పోసుకుంటే చెట్లు బాగా ఎదుగుతాయండి, చాలా బాగుంటుంది. నేను ఎసరికి నీళ్ళు పోసుకుంటున్నానండి. ఒక గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు పోసేసుకున్నాను. అండ్ ఒక చిన్న టమాటా ఒక 2 వేసుకున్నాను. నేను మూత పెట్టేసుకుని, ఇంకేం వేసుకోనండి, మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం. గ్యాస్ మీద పెట్టేసుకున్నాక విజిల్ పెట్టుకుందామండి, కొంచెం స్టీమ్ బయటకు వెళ్ళిపోయాక. ఇప్పుడు పెట్టేసుకుందాం విజిల్. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకుందామండి. తర్వాత దింపేసుకున్నాక పప్పు ఉడికిపోయింది నాది, కలిపేసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి. పప్పు మొత్తం మంచిగా ఉడికిపోయింది. ఒక నేను 3 విజిల్స్ రానిచ్చానండి, ఇంకో విజిల్ కొంటే మాడిపోయేదేమో. కలిపేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఈ కళాయిలో నేను ఇందాక ఇలా చట్నీ తాలింపు వేసేసుకున్నాను, అందుకే అలా ఉంది కళాయి. అందులోనే మళ్ళీ పప్పు కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసుకున్నానండి. కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. పప్పులో ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి తెలుతుంది, మనకు అర్థమైపోతుంది. ఇందులో కొంచెం పసుపు వేసేసుకుందామండి. మళ్ళీ ఈ పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు, ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పైకి తెలుతుంది చూసారా, అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. అన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందామండి. టమాటా పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో నేను కలిపేసుకున్నాను, మొత్తం ఒక పొంగు వచ్చే వరకు ఉంచేసి గ్యాస్ ఆపేసుకుందామండి. చూసారా నాకు మంచిగా పొంగు వచ్చేస్తుంది. ఒక 5-2 మినిట్స్ తర్వాత కంప్లీట్గా ఒక పొంగు వచ్చాక గ్యాస్ ఆపేసుకొని కొంచెం ఉప్పు కారం చూసుకొని ఇంకా తక్కువైతే ఏమన్నా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతే, చాలా చాలా బాగుంటుంది టమాటా పప్పు, ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఫైనల్లీ పప్పు రెడీ, టమాటా పప్పు. ఒక టిప్ అండి, బియ్యం కడిగిన నీళ్ళు కానీ, కందిపప్పు కడిగిన నీళ్ళు కానీ, కూరగాయలు కడిగిన నీళ్ళు కానీ మొక్కలకి పోస్తూ ఉంటే మొక్కలు చక్కగా ఎదుగుతాయండి. మీరు ప్రతిరోజు మర్చిపోకుండా మొక్కలకి నీళ్ళు పోసుకోండి.